శ్రీమాత్రే నమః. ఈ వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు వారాహి నవరాత్రులు ఎవరైతే ఆచరిస్తున్నారో, లేదా చివరి 5 రోజులు చేద్దాం, 3 రోజుల్లో నవరాత్రి పూజలు చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అందజేయండి. ఈరోజు ఉదయం నా మిత్రుడు కాల్ చేశాడు. ఏమని అంటే, అన్నయ్య, నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, చాలామంది చెప్తున్నారు, ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, వారాహీదేవిని ఈ 9 రోజులు అర్చన చేస్తే కనుక కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయట కదా. ఆ అర్చన కూడా చాలా సులభంగా ఉంది, 5 నిమిషాల్లో అర్చన చేసేటువంటి వీడియో అని చెప్పి పెట్టారు వాళ్ళు. ఆ విధంగా చేస్తే నేను అనుకున్నది నాకు లభిస్తుందా అని చెప్పి నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఆ విషయం ఏమిటి అంటే, ఆ వీడియో చేసిన ఛానల్ ఏంటో తెలుసానే, వంటలు వండుకునేటువంటి ఆవిడ, వంటలు వండి యూట్యూబ్లో వీడియోలు పెట్టేటువంటి ఆవిడ ఆ వీడియో చేసింది. ఇంకొక వీడియో చూశాను, అది సెర్చ్ చేస్తుంటే ఇంకో వీడియో వచ్చింది. ఆవిడ ఏంటి అనుకుంటే ఇంట్లో టిప్స్ చెప్తూ ఉంటుంది, ఆ టిప్స్ చెప్పేటువంటి ఆవిడ. అలాగే ఇంకొక వీడియో కూడా చూశాను, దానికి అనుసంధానంగా వచ్చింది. అతనేంటి అంటే యూట్యూబ్లో ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటాడు, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని చెప్పి అతను. వీళ్ళు అసలు ధర్మం గురించి చెప్పడం ఏంటి? ధర్మం గురించి చెప్తే ఎవరిని ఆచరించాలి మీరు? అసలు సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వారు ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారు ఉన్నారు, అనేక మంది ఘనాపాఠీలు ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి మీరు. వాళ్ళు ఏ విధి విధానాలు చెప్తున్నారో వాళ్ళని అనుసరించాలి. అంతేకాని ఈ టిప్స్ చెప్పేటువంటి వాళ్ళని వాళ్ళని అనుసరించడం ఏంటి? ఒక గ్రహణం వచ్చినా వాళ్ళ వీడియోలే చూస్తూ వాళ్ళు చెప్పిన విధానంలోనే చేసుకుంటున్నారు. అసలు మీకు ధర్మం గురించి తెలుస్తుందా? మీ ఇంట్లో మీరు అన్నం తింటున్నారు అనుకోండి, ఇంట్లో ఉన్న దాంట్లో సరిపెట్టుకు తింటారు. అలాగే చుట్టాలు వస్తున్నారు అంటే ఎక్స్ట్రాగా కొంచెం వడియాలో లేదంటే వేపుడో చేస్తారు. అదే మీ ఇంటికి ఒక పిఎంఓ సీఎం లాంటి వాళ్ళు వస్తున్నారు అనుకోండి, మీరు ఎంత శ్రద్ధ తీసుకోవాలి? వాళ్ళకి ఎన్ని ఉపచారాలు చేయాలి? వాళ్ళకి ఎంత బాగా వండి పెట్టాలి? అలాంటిది ఈ లౌకికమైన వాళ్ళ గురించి అంత శ్రద్ధ తీసుకుంటే పరమాత్మ స్వరూపం, అందులోనూ క్షిప్రప్రసాదురాలైనటువంటి ఆవిడ, చాలా వేగంగా ఫలితాలిచ్చేటువంటి అమ్మవారు, ఉగ్రదేవత, అటువంటి వారాహీదేవిని ఇంటికి తీసుకువచ్చి కూర్చోబెట్టి 9 రోజులో 5 రోజులో 3 రోజులో అర్చన చేస్తున్నారు అంటే మీరు ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత నిష్ఠగా ఉండాలి. పూర్వం అందుగురించే నిష్ఠగా ఉండలేమేమో అని చెప్పి చాలా తక్కువ మంది మాత్రమే ఇటువంటి అర్చనలు చేసేటువంటి వారు. ఇప్పుడు ఈ అంతర్జాలం ఇంటర్నెట్ వల్ల అందరికీ తెలిసింది, బాగా ఆచరిస్తే పర్వాలేదు, కానీ ఎవరిని అనుసరించాలో వాళ్ళని అనుసరించకపోగా ఎవరిని అనుసరించకూడదో వాళ్ళని అనుసరిస్తూ తప్పుగా చేస్తున్నారు. యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నటువంటి అటువంటి వాళ్ళకి కూడా ఇదే చెప్పడం, మీకు కూడా ఆ దోషంలో పాలు ఉంటుంది. మీరు ఇప్పుడు దానివల్ల సంపాదించవచ్చు, కానీ రేపటి రోజు మీ పిల్లలు మీ ముందే కష్టపడుతూ ఉంటే చూడాల్సి వస్తుంది. ఇప్పటికీ చేసుకునేటువంటి వాళ్ళు వెంటనే ఫలితం వచ్చింది అని ఆనందపడవచ్చు, కానీ ఆ ఫలితం ఎప్పుడూ కూడా నిలబడదు. చాలా ప్రశాంతంగా వచ్చినటువంటి ఫలితాలే ఎక్కువ రోజులు నిలబడతాయి. అది గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని ధర్మబద్ధంగా తెలుసుకుని ఆచరించండి. పూజని 5 నిమిషాల్లో చేయాలి అనేటువంటి ఉద్దేశంలో కూర్చోకండి. అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు అరగంట అయినా గంట అయినా కూడా మీరు శ్రద్ధగా ఆచరించండి. అప్పుడే అమ్మవారి అనుగ్రహం సరైనటువంటి మార్గంలో ఫలితము లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.